పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి వైసీపీ ఎన్ని అడ్డదారులు తొక్కినా ఎన్ని కుట్రలు చేసినా అడ్డుకుంటామని, భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ ను గెలిపించుకుంటామని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు. పిఠాపురం పట్టణంలో శుక్రవారం రాత్రి పోలీసులు ఏక సమయంలో చేసిన దాడుల్లో 4 చోట్ల భారీగా మద్యం పట్టుబడింది. ఈ నేపథ్యంలో ఇది ఓటర్లకు పంచేందుకు అధికార పార్టీ ఉంచిందేనని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపిస్తూ, స్థానిక సాయిబాబా గుడి సమీపంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మద్యం బాటిల్లు పట్టుకుని ప్రదర్శనగా పార్టీ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఆవిడి మందు నిన్న 1 కోటి రూపాయల మందు సీజ్ చేశారు. నేను 20 రోజుల క్రితం రాత్రి 11 ఇంటికి నేను అనౌన్స్ చేశాను. డీమో వెహికల్ వచ్చింది, ఈ వెహికల్ని అడ్డుపెట్టి అధికారులను దృష్టి మళ్లించి మందు వచ్చింది, డబ్బు కట్లు వచ్చాయని కూడా నేను తెలియజేశాను. అదే నిజమైంది. 6-7 కోట్ల రూపాయల విలువైన మందు పిఠాపురంలో ఉంది. మీరు తీసింది ఇంత మాత్రమే, ఎక్సైజ్ అధికారులను కోరుతా ఉన్నా. ఈ మందు వలన మాకు భయం ఏంటంటే ఓటర్స్ కిడ్నీలు లివర్లు పోతాయి. ఇది గోవా మందు, ఇది ఇందులో ఏం కలిపారో తెలియదు. అంటే ఓటు వేయకుండా వెళ్ళకుండా ఇంట్లో పడిపోవాలి, పవన్ కళ్యాణ్ ఓటు వేయకూడదు, ఓడించాలని ఒక్కట్ర. రెండవది ఇంటికి లచ్చ తీసుకోండి, పవన్ కళ్యాణ్ ఓటు వేస్తామని చెప్తున్నారు. ఇంటికి లచ్చ అంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి ఉంది? గొల్లప్రోలు ఇల్లు అద్దెకి తీసుకున్నారు కడపోళ్ళు, అలాగే ఇక్కడ వైఎస్ఆర్ గార్డెన్లో 6 ఇళ్ళు అద్దెకి తీసుకున్నారు కడపోళ్ళు. ఇవన్నీ కూడా పోలీసులు అప్రమత్తంగా చూడవలసిన బాధ్యత ఉంది. ఎర్రచందనం స్మగ్లర్స్ వచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు, కరెక్ట్. అది వాళ్ళు వస్తున్నారు, గంజాయి అమ్మే వాళ్ళు వస్తున్నారు, డ్రగ్స్ అమ్మే వాళ్ళు వస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రభుత్వం వస్తే మనల్ని బతకనీరు, ప్రజలు హాని కలిగి వ్యాపారాలు చేయనీరు అన్న దురుద్దేశంతో ఎవరికి వాడు ఓడించాలని ఒక ఆలోచనతో వస్తున్నారు. నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా, ఈ గోవా మందు ఇంకా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్లు వెల్లడించాలి, వెనుకున్న వంగాజేతి గారిని అరెస్ట్ చేయాలి. ఇదే కాకుండా మరి ఈ డబ్బును కూడా ఎక్కడైతే దాచారో పట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, రెండవది ఏదైతే పవన్ కళ్యాణ్ ఓడించాలనే కుట్ర జరుగుతూ ఉందో, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం ఎవరి తరం కాదు. ఆయనకి అండగా తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం శ్రేణులు ఉన్నారు. ఆయన ఎంట్రీ కూడా ఎవడూ పీకలేడని కూడా నేను తెలియజేస్తాను. నకిలీ మంది కొత్త నత్తనా రేడియోలో 3 నకిలీలు ఇళ్లలోనే ఏకంగా మద్యం పంపులు పట్టుకోవడం తీవ్ర క్వాలిఫై చేయాలి. సార్